సమర్థవంతమైన ప్రార్థన జీవితానికి అవరోధాలు అనే అంశం గురించి ఈరోజు నేను మీతో మాట్లాడబోచున్నాను. మన ప్రార్థన జీవితం అద్భుతంగా ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనము దేవుడు వినే ప్రార్థన చేయాలి అనే దేవునికి ఉద్దేశము, దేవుని కోరిక అయి ఉన్నది. మన ప్రార్థన ఎలా ఉండాలంటే సమర్థవంతంగా ఉండాలి. సమర్థవంతమైన ప్రార్థన జీవితానికి కొన్ని అవరోధాలు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తున్నాం. దేవుడు మన ప్రార్థన వినాలంటే మనకున్నటువంటి అవరోధాలన్నింటినీ కూడా తొలగించుకోవాలి. దేవుడు మన ప్రార్థన తప్పకుండా వినాలి అన్న ఆలోచన మనం కలిగి ఉన్నట్లయితే మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి అవరోధాలను మనం తొలగించుకోవాలి. మీ జీవితంలో మీ ప్రార్థనకు జవాబు రానప్పుడు మీరు చాలాసార్లు కూడా బాధపడి, అయ్యో దేవుడు నా ప్రార్థన ఎందుకు వినటం లేదు అన్నటువంటి చింతలో చాలాసార్లు ఉండి ఉంటారు. మీ ప్రార్థనకు జవాబు రానప్పుడు నిరాశలో చాలాసార్లు వెళ్ళిపోయిన సందర్భాలు మీ జీవితాలు ఉన్నవి. మీ ప్రార్థనకు జవాబు రానప్పుడు సహనాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా మీరు అనుభవించారు. మీ జీవితంలో ప్రార్థనకు జవాబు రానప్పుడు దేవుడు నా ప్రార్థన వినడా, ఎందుకు దేవుడు నా ప్రార్థన వినటలేదు, దేవుడు నన్ను ప్రేమించుటలేదా అన్న భావన చాలామందిలో ఉండి ఉంటుంది. అయితే దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం అద్భుతమైన విషయాలను ఈరోజు నేర్చుకోబోతున్నాం. సమర్థవంతమైన ప్రార్థన జీవితానికి ఉన్నటువంటి అవరోధాలు ఏంటో పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానిద్దాం. మొట్టమొదటిగా మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి లేదా సమర్థవంతమైన ప్రార్థన జీవితానికి ఉండేటువంటి అవరోధం లేదా ఆటంకం ఏంటంటే ఒప్పుకొనని పాపము అని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుడు మన ప్రార్థన వినాలంటే మనము ఖచ్చితంగా మన పాపమును ఒప్పుకునే వారిగా మనం ఉండాలి. చూడండి, పాపం చేస్తూ ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన వినడు, కానీ చేసిన తప్పును లేదా పాపమును ఒప్పుకొని ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన తప్పకుండా వింటాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుడు మన ప్రార్థన వినాలంటే తప్పకుండా మన పాపమును మనం ఒప్పుకోవాలి. బైబిల్ రాయబడ్డది 66వ కీర్తన 18వ వచనం సెలవిచ్చే మాట ఏంటంటే, నేను నా హృదయంలో పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి ఆలకించడు అని రాయబడ్డది. పాపము కలిగి ప్రార్థిస్తే, పాపములో ఉండి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన వినడు. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టి పవిత్ర హృదయులై పవిత్ర జీవితము కలిగి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ప్రతిఫలము పొందును అని పరిశుద్ధ గ్రంథం రాయబడ్డది. కాబట్టి అది ఏ అతిక్రమమైనా, ఎలాంటి పాపమైనా, ఎలాంటి తప్పైనా సరే దాన్ని ఒప్పుకొని జీవిస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన తప్పకుండా వింటాడు. సమర్థవంతమైన ప్రార్థన జీవితానికి ఉన్నటువంటి మొట్టమొదటి అవరోధం ఏంటో తెలుసిన, ఒప్పుకొనని పాపము అని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి నీ పాపాన్ని నీవు ఒప్పుకొని ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు అని దేవుడు తన వాక్కు ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి తనకు ప్రార్థించువారు పరిశుద్ధులై ప్రార్థించాలని దేవుని యొక్క కోరిక అయినది. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన పిల్లలైన నీవు నేను మనమందరం పరిశుద్ధంగా జీవించటే దేవుని చిత్తమైనది. పరిశుద్ధంగా ఉండి ప్రార్థిస్తే, పవిత్ర జీవితము కలిగి పరిశుద్ధ జీవితము కలిగి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన తప్పకుండా వింటాడు అని దేవుడు తన వాక్కు ద్వారా తెలియజేస్తున్నాడు. రెండవదిగా దేవుడు సమర్థవంతమైన ప్రార్థన జీవితానికి చూసే అవరోధం ఏంటో తెలిసిన, విశ్వాసం లేకపోవడం. ఒక వ్యక్తి విశ్వాసం లేక ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి విశ్వాసం కలిగి ప్రార్థించాలి అని దేవుడు కోరుతున్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 1 నుండి 6 వరకు చదివినట్లయితే పరిశుద్ధ గ్రంథము రాయబడ్డది, యేసుక్రీస్తుల వారు తన స్వదేశానికి వచ్చాడు. తన స్వదేశానికి వచ్చి ఆయన అద్భుతాలు చేద్దాము అన్న ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ అక్కడ కొన్ని అద్భుతాలు మాత్రమే జరిగినవి, అనేక అద్భుతాలు జరగలేదు. గల కారణం ఏంటో తెలుసిన, ప్రజల అవిశ్వాసమును బట్టి యేసు అక్కడ అద్భుతాలు చేయలేదు అని రాయబడ్డది. కాబట్టి నీ జీవితంలో యేసు నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే నీవు కూడా యేసు ఎదుట నీ విశ్వాసాన్ని ప్రదర్శించాలి. నీ విశ్వాసాన్ని యేసుకు నువ్వు చూపించాలి. నీ విశ్వాసాన్ని యేసు ఎదుట నువ్వు ప్రదర్శించినప్పుడు ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో ఖచ్చితంగా ఆయన ఏం చేస్తారో తెలుసిన, నీ ప్రార్థన వింటాడు. నీ విశ్వాసాన్ని ఆయన ఎదుట చూపిస్తే నీ ప్రార్థన వింటాడు. చూడండి, సమర్థవంతమైనటువంటి ప్రార్థన జీవితానికి ఉంటే రెండవ అవరోధం ఏంటంటే విశ్వాసం లేకపోవడం.
విశ్వాసమే మన ఆయుధం. విశ్వాసం అనేది పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప వరం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఈ వరంలో ఈ విశ్వాసమైన వరము కలిగి జీవిస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. నీ విశ్వాసాన్ని దేవునికి నువ్వు చూపించాలి. నీ విశ్వాసాన్ని దేవుని ఎదుట నీవు ప్రదర్శించాలి. విశ్వాసమే నీకు ఆయుధంగా ఉండాలి. నీవు విశ్వాసం కలిగి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. నీవు దేవుని ఎదుట దేవుడు చేస్తాడో చేయడో, ఇస్తాడో ఇవ్వడో, నా గమ్యస్థానం నేను చేరుకుంటానో చేరుకునో అన్నటువంటి అల్పవిశ్వాసము, అవిశ్వాసం కలిగి నీవు ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండదు. నీవు ఖచ్చితంగా దృఢ నిశ్చేత కలిగి, నమ్మిక కలిగి, విశ్వాసముతో దేవుడు తప్పకుండా నా ప్రార్థన వింటాడు, దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు అన్న దృఢ సంకల్పం, నిశ్చేత, ఆ రోషం నీలో ఎప్పుడైతే దేవుడు చూస్తాడో తప్పకుండా నీ ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు అని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి విశ్వాసం అనున్నది ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచన ప్రకారం విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాడి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనది. నీవు చూడలేని వాటిని చూస్తాను అని అనుకోవడమే విశ్వాసం. నీవు చేరుకునే గమ్యస్థానాన్ని ఖచ్చితంగా చేరుకుంటాను అని అనుకోవడమే విశ్వాసం కలిగి ఉండడం. కాబట్టి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వినాలంటే నీవు విశ్వాసం కలిగి జీవించాలి. విశ్వాసమే మన విజయం. విశ్వాసమే మన జీవితంలో అనేక ఆశీర్వాదాలు పొందేలా చేస్తుంది. విశ్వాసమే మన జీవితంలో విడుదల పొందేలా చేస్తుంది. విశ్వాసమే మన జీవితంలో తప్పకుండా మేలు పొందేలా చేస్తుంది అని దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆ దినాల్లో యేసుక్రీస్తుల వారు తన స్వదేశంలో అద్భుతాలు చేయకపోవడం గల కారణం వారి అవిశ్వాసమే. ఆయన ఏమన్నారు తెలుసిన, ఇదిగో యేసుక్రీస్త, ఇతను వడ్లవాని కుమారుడు కాదా, మరియ కుమారుడు కాదా, యాకోబు యోసేపు సీమోను సహోదరుడు కాదా అన్న దృక్పథం కలిగి, మానవత దృక్పథంతో మానవ సంబంధమైన కోణంలోనే యేసయ్యను చూశారు. వారు అవిశ్వాసం కలిగి జీవించారు. నిజంగా యేసయ్య తన స్వదేశంలో కూడా అద్భుతాలు చేస్తాడు అన్న నమ్మిక వారిలో లేదు. కాబట్టి వారికి అద్భుతాలు చేయలేదు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ ప్రార్థన వినకపోవడానికి గల కారణం ఏంటో తెలుసిన, రెండవ అవరోధం ఏంటంటే విశ్వాసం లేకపోవడం. కాబట్టి నీ విశ్వాసాన్ని దేవుని ఎదుట నీవు ప్రదర్శించినప్పుడు, నీ విశ్వాసాన్ని దేవునికి నీవు చూపించినప్పుడు తప్పకుండా దేవుడు నీ ప్రార్థన వింటాడు. మొట్టమొదటిగా ఒప్పుకున్న నీ పాపాన్ని బట్టి దేవుడు నీ ప్రార్థన వినడు. రెండవదిగా విశ్వాసం లేకపోవడం బట్టి దేవుడు నీ ప్రార్థన వినలేకపోవచ్చున్నాడు. మూడవది కింద చూద్దాం, అదేంటో కాదు కానీ అవిధేయత. అవిధేయతను బట్టి దేవుడు నీ ప్రార్థన వినలేకపోతున్నాడు. దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవడానికి గల ప్రధాన అవరోధం ఏంటి తెలుసిన, అవిధేయత గల జీవితం. అనగా ఆయన మాట వినకపోవడం. నీవు ఆయన మాట వింటే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆయన వింటాడు. నువ్వు ఆయన చెప్పింది చేస్తే నీ ప్రార్థన తప్పకుండా ఆయన వింటాడు. ఆయన సెలవిచ్చింది నువ్వు వింటే చాలు, తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. జకర్య గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం సెలవిచ్చిన మాట ఏంటంటే, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను అనే మాట దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు పిలిచినప్పుడు నీవు ఆలకింపలేని స్థితిలో ఉన్నావు గనక, నీవు పిలిచినప్పుడు అనగా నీవు ప్రార్థించినప్పుడు ఆయన కూడా ఆలకింపక ఉన్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు సమర్థవంతమైన ప్రార్థన జీవితంలో కొనసాగకపోవడానికి గల ప్రధాన అవరోధం ఏంటో తెలుసిన, అవిధేయత. అవిధేయతను విడిచిపెట్టి, ప్రభు నేను నీ మాట వింటాను, నీవు చెప్పింది చేస్తాను, నువ్వు ఏది చేయకూడదని చెప్పావో అది చేయను ప్రభు అని అంటే చాలు, తప్పకుండా నీ జీవితంలో యేసయ్య నీ ప్రార్థన విని నీ పట్ల అనేక అద్భుతాలు తప్పకుండా జరిగిస్తాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన పని ఏంటి తెలిసిన, విధేయత చూపించాలి. ఏ వ్యక్తులైతే దేవుని మాట వింటారో వారి ప్రార్థన తప్పకుండా వింటాడు. చాలాసార్లు నువ్వు అనుకుంటావు, దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చుట లేదు, దేవుడు నా ప్రార్థన వినటం లేదు, నా ప్రార్థన ఎందుకు వినటం లేదు, అందరి ప్రార్థన విని నా ప్రార్థన ఎందుకు వినటం లేదు అన్న ఆలోచన కలిగి చాలాసార్లు జీవించి ఉండవచ్చు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అదేంటో తెలుసిన, నీవు దేవుని మాట వింటలేదు గనుకనే దేవుడు నీ ప్రార్థన వింటలేడు అని భావించి ఆయన మాట వినడానికి అప్పగించుకొని తీర్మానించుకుంటే దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ఈ దినం తప్పకుండా జరిగిస్తాడు. మొట్టమొదటిది
ఒప్పుకొనని పాపాన్ని బట్టి దేవుడు నీ ప్రార్థన వినలేకపోతున్నాడు. రెండవది, విశ్వాసం లేకపోవడం బట్టి దేవుడు నీ ప్రార్థన వినలేకపోతున్నాడు. మూడవదిగా, అవిధేయతను బట్టి దేవుడు నీ ప్రార్థన వినలేకపోవచ్చున్నాడు. నాలుగోది ఏంది చూద్దాం. నాలుగోది చాలా ప్రాముఖ్యమైనది. యాకోబు పత్రిక 5:16 సెలవిచ్చే మాట ఏంటంటే, మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకరినొకడు ప్రార్థన చేయుడి అని దేవుడు అంటున్నాడు. మీ పాపాలు ఒకరినొకడు ఒప్పుకోవాలి, మీరు స్వస్థత పొందునట్లు మీరేం చేయాలి తెలిసిన ఒకరి ఎడల ఒకరు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ప్రార్థించుకోవాలి అంటున్నాడు. అనగా దేవునితో మరియు ఇతరులతో నీవు పారదర్శకత కలిగి ఉండాలి. దేవుడు నీ ప్రార్థన వినకపోవడానికి గల మరొక నాలుగో అవరోధం ఏంటి తెలుసిన, దేవునితో మరియు ఇతరులతో స్వచ్ఛత లేకపోవడం లేదా పారదర్శకత లేకపోవడం. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీ ప్రార్థన వినాలంటే నీవు ఖచ్చితంగా తప్పకుండా పారదర్శకత అనగా స్వచ్ఛత కలిగి ఉండాలి. చాలాసార్లు నీవు దేవునితో మనుషులతో పారదర్శకత లేక జీవిస్తున్నావు, స్వచ్ఛత లేక జీవిస్తున్నావు, కనుకనే దేవుడు నీ ప్రార్థన వినలేకపోతున్నాడు. ఒకరిడలో ఒకరు ఒప్పుకునే వారిగా ఉండాలి, ఒకరిడలో ఒకరు ప్రార్థించుకునే వారిగా ఉండాలి. స్వస్థత పొందాలంటే, దేవుడు నీ ప్రార్థన వినాలంటే ఒకరిడలో ఒకరు ఖచ్చితంగా ఏం చేయ తెలుసిన ఒకరు పాపాలు ఒకరు ఒప్పుకోవాలి. స్వస్థత పొందాలంటే ఒకరిడలో ఒకరు ప్రార్థన జీవితం కలిగి ఉండి ఒకరినొకరు ప్రార్థించుకునే వారిగా ఉండాలి అని దేవుడు తన వాక్కు ద్వారా ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మీ జీవితాలు మీరు పరీక్షించుకోండి. దేవునితో మరియు ఇతరులతో పారదర్శకత కలిగి జీవించినప్పుడు తప్పకుండా దేవుని ప్రార్థన వింటాడు. నీవు దేవునితో సరిగా లేవు, మనుషులతో సరిగా లేవు, కనుకనే దేవుడి నీ ప్రార్థన వినలేకపోతున్నాడు. కాబట్టి నీవు దేవునితో తిరిగి నీ సంబంధాన్ని పెంపొందించుకోవాలి, మనుషులతో తిరిగి నీ సంబంధాన్ని పెంపొందించుకోవాలి. తిరిగి నీ జీవితం దేవునితో అదేవిధంగా మనుషులతో తిరిగి నిర్మించుకుని జీవించినప్పుడు, తిరిగి కట్టుకొని జీవించినప్పుడు నీ ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. నీ ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి తెలుసిన, నీవు దేవునితో మరియు మనుషులతో పారదర్శకత అనగా స్వచ్ఛత లేని జీవితం కలిగి ఉండుటే అని వాకు ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా, ఒప్పుకొనని పాపాన్ని బట్టి దేవుడు నీ ప్రార్థనకు జవాబిచ్చుట లేదు. విశ్వాసం లేకపోవడం అనే అవరోధన బట్టి దేవుడు నీ ప్రార్థనకు జవాబిచ్చుట లేదు. అవిధేయతను బట్టి దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చుట లేదు. దేవునితో మరియు ఇతరులతో పారదర్శకత లేని జీవితం జీవించడం బట్టి, స్వచ్ఛత లేని జీవితం జీవించడం బట్టి దేవుడు నీ ప్రార్థన వినలేకపోతున్నాడు. ఐదవది ఏంటంటే, మత్తయిస్వరత 6:14-15 బైబిల్ రాయబడింది, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును రాయబడింది. అనగా క్షమించలేని జీవితము, సమర్థవంతమైన ప్రార్థన జీవితానికి ఉన్నటువంటి అవరోధం ఏంటి తెలుసిన, క్షమించలేని జీవితం. చాలామంది తమ జీవితంలో చాలాసార్లు ఎలాంటి వైఖరి కలిగి ఉంటారంటే, ఇతరులను క్షమించలేని వైఖరి కలిగి ఉంటారు. తనను ద్వేషించేవారని, తనను ప్రేమించని వారిని, తనను విమర్శించేవారని, తన గురించి చాటుగా మాట్లాడేవారిని తప్పకుండా వారిని క్షమించాలి అని దేవుడు కోరుతున్నాడు. దేవుడు నీ ప్రార్థన వినకపోవడానికి గల అవరోధం ఏంటో తెలిసిన పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది, బైబిల్ చాలా స్పష్టంగా రాయబడ్డది, క్షమించలేని జీవితం కలిగి ఉండడం. నీవు ఎప్పుడైతే మా ఇతరులను అందరితో క్షమాపణ కలిగి ఉండే వ్యక్తి ఎప్పుడైతే ఉంటావో, అందరిని క్షమించే వారిని ఎప్పుడైతే ఉంటావో, దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. దేవుడు నీ ప్రార్థన వినకపోవడానికి గల ప్రధాన అవరోధం ఏంటో తెలిసిన, క్షమించలేని జీవితం. మిమ్మల్ని ద్వేషించే వారిని క్షమించండి, మిమ్మల్ని ప్రేమించని వారిని క్షమించండి, మీ గురించి చాటుగా మాట్లాడే వారిని క్షమించండి, మిమ్మల్ని హింసించిన వారిని క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టిన వారిని క్షమించండి, మీకు చాలా హాని కలిగించిన వారిని క్షమించండి. దేవుడు తప్పకుండా మీ ప్రార్థన వింటాడు. వారు ఎలాంటి వారైనా సరే,
వారు ఏ స్థితిలో ఉండి నిన్ను దూషించినా ద్వేషించినా అసహించుకున్నా ఏ విధమైన జీవితం చేత నిన్ను గాయపరిచినా సరే నీవు ఖచ్చితంగా వారిని క్షమించాల్సిందే. సమర్థవంతమైన ప్రార్థన జీవితానికి ఉండేటువంటి అవరోధం, ప్రధాన అవరోధం ఏంటంటే క్షమించలేని జీవితం. ప్రియ సహోదరి సహోదరుడ, దేవునితో మాట్లాడుతున్నాడు, నీవు అందరినీ క్షమించాలి. నీవు అందరినీ క్షమించినప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. దేవుణ్ణి ప్రార్థన వినాలి అన్న ఆలోచన కలిగి జీవిస్తున్నావా? దేవుణ్ణి ప్రార్థన తప్పకుండా వినాలి అంటే ఈ అవరోధాన్ని తొలగించుకోవాలి. ఏంటి అవరోధం అంటే క్షమించలేని జీవితం. నీవు క్షమించాలి. నీవు కూడా ఒకప్పుడు పాపిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న సమయంలో దేవుడు నిన్ను క్షమించాడు. అలాగే దేవుడు అంటున్నాడు, నీవు కూడా అందరిని క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తాను, నీవు అందరిని ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను అని దేవుడు తన వాక్కు ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఒప్పుకొనని పాపం నీలో ఉంటే దేవుడు నీ ప్రార్థన వినడు. విశ్వాసం లేకపోతే దేవుడు నీ ప్రార్థన వినడు. అవిధేత నీలో ఉంటే దేవుడు నీ ప్రార్థన వినడు. దేవునితో మరియు ఇతరులతో స్వచ్ఛమైన జీవితం కలిగి జీవించకపోతే దేవుడిని ప్రార్థన వినడు. ఐదవదిగా క్షమించలేని జీవితం కలిగి ఉంటే దేవుడిని ప్రార్థన వినడు. ఆరోది ఏంటంటే యాకోబు పత్రిక 4:3 సెలవిచ్చే మాట ఏంటంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక నేను మీకు ఇచ్చుట లేదు అనే మాట దేవుడు మాట్లాడుతున్నాడు. అనగా దేవుడు మీ ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే తప్పుడు ఉద్దేశం కలిగి ఉండడం. తప్పుడు ఉద్దేశం అనగా దురుద్దేశంతో అడగడం. నీవు ఎప్పుడైతే దేవుణ్ణి దురుద్దేశంతో అడుగుతావో దేవుడు ఆ ప్రార్థన వినడు. నీవు దురుద్దేశంతో ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థన వినడు. సమర్థవంతమైన ప్రార్థన జీవితానికి ఉండేటువంటి అవరోధం ఏంటో తెలుసునా? దురుద్దేశంతో అడగడం. నీవు మంచి ఉద్దేశం కొరకు దేవుణ్ణి అడగాలి. మంచి ఉద్దేశం కొరకు దేవుని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. దేవుడు నీ ప్రార్థన వినకపోవడానికి గల ప్రధాన కారణం నీవు దురుద్దేశంతో అడగడం. నీవు దురుద్దేశాన్ని విడిచిపెట్టి ప్రభా నేను మంచి ఉద్దేశం కొరకు అడుగుతాను ప్రభా అని అంటే చాలు, దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థన వినకపోవడానికి గల అవరోధం ఏంటో తెలుసిన? నీవు చాలాసార్లు నీకు అవసరం కాని వాటి కొరకు అడగడం, నీ విలాసాల కొరకు అడగడం. ఒకవేళ దేవుడు ఇస్తే కనుక దాన్ని నేను వేరే ఉద్దేశం కోసం వాడుకుంటాను అన్న అభిప్రాయం కలిగి ఉండడం, ఒకవేళ దేవుడు ఇస్తే కనుక దాన్ని మరో విధంగా నేను మళ్లించుకొని నా స్వేచ్ఛ కొరకు నేను నా ఇష్టానుసారమైన జీవితం జీవించడం కొరకు నేను అనుభవిస్తాను అని అనుకొని దురుద్దేశముతో ఎప్పుడైతే దేవుని అడుగుతావో దేవుడు నీ ప్రార్థన వినడు. నీవు ఒక మంచి ఉద్దేశం కొరకు మంచి మనస్సాక్షి కలిగి నీవు ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థన తప్పకుండా వింటాడు. మొట్టమొదటిగా ఒప్పుకొనని పాపం కలిగి జీవిస్తే దేవుడు నీ ప్రార్థన వినడు. అవిశ్వాసంతో ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవుడు వినడు. అవిధేత కలిగి ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన వినడు. దేవునితో మరి ఇతరులతో స్వచ్ఛత లేని పరిస్థితిలో ఉంటే దేవుని ప్రార్థన వినడు. క్షమించలేని జీవితం ఉంటే నీ ప్రార్థన వినడు. ఆరోదిగా తప్పుడు ఉద్దేశం కలిగి ఉంటే నీ ప్రార్థన వినడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 14:3 ప్రకారం హృదయంలో రోషం పుట్టించేటువంటి, దేవునికి అసహ్యం పుట్టించేటువంటి విగ్రహాలు ఉంటే దేవుడు మన ప్రార్థన వినడు. మన జీవితాల్లో విగ్రహాలు పెట్టుకొని ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన వినడు. బైబిల్ రాయబడింది హృదయంలో దోషం పుట్టించేటువంటి, దేవునికి అభ్యంతరకరంగా ఉండేటువంటి విగ్రహములు హృదయంలో ఉంటే కనుక దేవుడు మన ప్రార్థన వినడు. దేవుడు నీ ప్రార్థన వినాలంటే ఖచ్చితంగా నీవు నీ హృదయంలో ఉండేటువంటి విగ్రహాలను తొలగించుకోవాలి. ధనాశ అనే విగ్రహాన్ని తొలగించుకోవాలి. లోకాన్ని ప్రేమించడం అనే విగ్రహాన్ని తొలగించుకోవాలి. దేవుని కంటే మనుషుల్ని ఎక్కువగా ప్రేమించడం అనే విగ్రహాన్ని తొలగించుకోవాలి. దేవుని కంటే వస్తువులను ఎక్కువగా ప్రేమించడం అనే విగ్రహం నీలో ఉంటే కనుక దాన్ని నువ్వు తొలగించుకోవాలి. ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువ నువ్వు దేన్ని ప్రేమిస్తావో అదే ఒక విగ్రహం. చాలాసార్లు నీ జీవితంలో దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తావో నీకు తెలుసు. అందుకే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, దేవుని కంటే దేనినైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీ జీవితంలో ఒక విగ్రహం. కాబట్టి నీ జీవితంలో నీ హృదయంలో ఉండేటువంటి విగ్రహాలన్నిటిని తొలగించుకొని ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన తప్పకుండా వింటాడు. సమర్థవంతమైన ప్రార్థన జీవితానికి ఉండేటువంటి చివరి అవరోధం 7వది ఏంటో తెలుసిన?
నీ జీవితంలో విగ్రహాలు పెట్టుకున్నట చేతనే. నువ్వు చాలాసార్లు దేవుని స్థానంలో ఒక వస్తువును పెడతావు, చాలాసార్లు నీ జీవితంలో దేవునికి ఇవ్వవలసిన గౌరవంలో మనుషులకు ఇస్తావు, దేవునికి ఇవ్వవలసిన ఘనతను మనుషులకు ఇస్తూ జీవిస్తున్నావు, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇతర వాటికి ఇస్తూ ఉన్నావు, దేవునికి ఇవ్వవలసిన ఘనతను ఇతర వాటికి ఇస్తూ ఉన్నావు, దేవునికి ఇవ్వవలసిన సమయమును నీ కుటుంబానికి ఇస్తూ ఉన్నావు, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇతరమైన వాటి కొరకు ఇచ్చుట ద్వారా విగ్రహాలను నీ అంతట నీవే నీ హృదయంలో సృష్టించుకొని నీవు ప్రార్థనకు జవాబు పొందకుండా జీవిస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరుడ, ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే నీ జీవితంలో నీవు తప్పకుండా చేయవలసిన పని ఒకటి ఉన్నది. అదేంటి తెలుసునా? దేవుడు తన వాక్కు ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. నీవు ఖచ్చితంగా నీ జీవితంలో ఉండేటువంటి విగ్రహాలన్నింటినీ తొలగించుకొని ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. నీ హృదయంలో ఎలాంటి విగ్రహాలు ఉన్నాయో నీకు తెలుసు. నీవు దేవుని స్థానంలో వేటిని హృదయంలో పెట్టుకున్నావో నీకు బాగా తెలుసు. కాబట్టి ఒకసారి నీ జీవితం పరిశీలించుకో. సమర్థవంతమైన ప్రార్థన జీవితానికి ఉన్నటువంటి అవరోధాలు ఏంటి గురించి నువ్వు విన్నావు కాబట్టి నీ జీవితం పరిశీలించుకో. మనమంతా కలిసి ప్రార్థిద్దాం. కలుమూసుకొని ప్రార్థనలో మాతో పాటు ఏకీభవించండి. కలుమూసుకొని ప్రార్థనలో మాతో పాటు ఏకీభవించండి. దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ వర్తమానాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ వర్తమానాన్ని బట్టి మనమంతా కలిసి ప్రార్థిద్దాం. ప్రియ సహోదరి సహోదరుడ, ఒకసారి నీ జీవితం పరిశీలించుకో. సమర్థవంతమైన ప్రార్థన జీవితానికి ఉన్నటువంటి అవరోధాలు తొలగించుకొని నువ్వు జీవిస్తే చాలు, తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. నీ జీవితంలో ఇంకను ఒప్పుకునే పాపం నీలో ఉన్నదా? ఒప్పుకునే పాపం నీవు కలిగి జీవిస్తున్నావా? నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని ప్రార్థిస్తే చాలు, తప్పకుండా దేవుడు నీ ప్రార్థన వింటాడు. విశ్వాసం లేక జీవిస్తున్నావా? ఒకసారి నీ జీవితం పరిశీలించుకో. విశ్వాసం లేని జీవితం దేవునికి ఇష్టమైన జీవితం కాదు. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మవలడు కదా అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. నీ జీవితంలో నీవు తప్పకుండా దేవుని ఎదుకు వచ్చినప్పుడు విశ్వాసంతో రావాలి. ఆయన ప్రతిఫలం ఇస్తాడు అనే ఉద్దేశంతో నువ్వు ఎప్పుడైతే ముందు కొనసాగుతావో తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. అవిధేయత కలిగి జీవిస్తున్నావా? ఒకసారి నీ జీవితం పరిశీలించుకో. ప్రే సహోదరు సహోదరుడ, బైబిల్ రాయబడ్డది, నేను పిలిచినప్పుడు వారు పలకలేదు గనక వారు పిలిచినప్పుడు నేను పలకనే పలకను అంటున్నాడు దేవుడు. దేవుడు చాలాసార్లు తన మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాడు. నీకు పెడచెవును పెడతా ఉంటావు, ఆయన మాట వినకుండానే నా మాట దేవుడు వినాలి అని ఆలోచన కలిగి జీవిస్తున్నావు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు ఆయన మాట వింటే చాలు, దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. నువ్వు ఆయన మాట వింటే చాలు, తప్పకుండా నీ ప్రార్థన ఆయన వింటాడు. నువ్వు ఆయన మాట వింటున్నావా? దేవునితో మరి ఇతరులతో పారదర్శకత లేకపోవడం, స్వచ్ఛమైన జీవితం లేకపోవడం, మరలా తిరిగి నువ్వు క్రీస్తుతో సమకూర్చబడాలి, మరల మనుషులందరితో సమాధాన పడాలి, నీ ఒప్పుకొనవలసిన వాటిని ఒప్పుకోవాలి అని దేవుడు తన వాక్కు ద్వారా కోరుతున్నాడు. క్షమించలేని జీవితము, చాలాసార్లు నువ్వు ఇంకను చాలామందిని క్షమించని జీవితం కలిగిన గనుకనే దేవుడు నీ ప్రార్థన వినటం లేదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవందరినీ క్షమిస్తున్నావా? నీ స్నేహితులను ఇరుగు పొరుగు వారిని, నీతో మాట్లాడిన వారిని, నిన్ను గాయపరిచిన వారిని, నిన్ను దూషించిన వారిని, నిన్ను ద్వేషించిన వారిని, నిన్ను హింసించిన వారిని అందరినీ నువ్వు క్షమించినప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. ప్రియ సహోదరి సహోదరుడ, ఒకసారి నీ జీవితంలో పరిశీలించుకో. తప్పుడు ఉద్దేశం కలిగి ఉండడం అనగా దురుద్దేశంతో నువ్వు ప్రార్థిస్తున్నావా? దురుద్దేశంతో ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన వినడు. ఒకసారి నీ జీవితం పరిశీలించుకో. చివరిగా నీ జీవితంలో నీ హృదయంలో పెట్టుకోవడం బట్టి, విగ్రహాలు పెట్టుకోవడం బట్టి దేవుడు నీ ప్రార్థన వినటం లేదు. దేవుని స్థానంలో దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఘనత, దేనికోసమైతే నువ్వు ఇస్తున్నావు అదే నీ జీవితంలో ఉండే విగ్రహారాధన. నీ హృదయంలో ఎలాంటి విగ్రహారాధన కలిగి ఉన్నావు, ఎలాంటి విగ్రహాలు నీ హృదయంలో ఉన్నవి, నీ జీవితంలో పరిశీలించుకో. ప్రియ పరిశుద్ధాత్మదేవ, ఈ దినం నీ వాక్కు ద్వారా మీరే మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు స్తోత్రులు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు తండ్రి సమర్థవంతన ప్రార్థన జీవితానికి ఉన్నటువంటి అవరోధాలు తొలగించుకొని దేవా నీవు వినే ప్రార్థన చేయడానికి ప్రతి ఒక్కరికి మంచి మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు నన్ను ప్రభా నీవు వినే ప్రార్థన చేయడానికి కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. తమ జీవితంలో తండ్రి పరిశుద్ధాత్మ దేవా
తండ్రినికి వందలు చెల్లిస్తున్నాం. ప్రతి తప్పును ఒప్పుకొని ప్రార్థించేవారు ఉందరుగాక, అవిధేయత తొలగించుకుని ప్రార్థించుదురుగాక. దేవక్షమాపణ జీవితం కలిగి నీ సన్నిధికి వచ్చుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీతో మనుషులతో స్వచ్ఛమైన జీవితం కలిగి ఉండడానికి నీ కృప మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విధేయత గల ఆత్మ చేత ప్రతి ఒక్కరిని నింపమని ప్రత్యేకంగా ప్రభా నీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. నిత్యంగా నీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. క్షమించలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో వారందరూ అందరిని క్షమించడం ద్వారా నేను జవాబు పొందుతురుగాక. దురుద్దేశంతో ప్రార్థన చేయటం వలన సమాధానం పొందలేని వారు ఇక నుంచి మంచి ఉద్దేశంతో ప్రార్థన చేయుదురుగాక తండ్రి. అదేవిధంగా నన్ను స్తోత్రం, తమ జీవితంలో హృదయంలో ఉండేటువంటి విగ్రహాలు తొలగించుకొని ప్రార్థన చేయడం ద్వారా నేను సమాధానం పొందడానికి నీ కృప ప్రతి ఒక్కరికి మెండుగా అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్, ఆమేన్.